సబ్స్క్రైబ్ చేయండి, దానిపై నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. సో దాట్ నెక్స్ట్ టైం మేము ఇంగ్లీష్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అందుతాయన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ మేకప్కి ముందుగా నేను బేస్ క్రియేట్ చేసుకోవాలండి, అంటే మన డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ చేయడానికి. సో నేను ఏడియస్ అల్టిమేట్ కాంటోర్ అండ్ కరెక్టర్ ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. నేను మీకు ఏ షేడ్స్ వాడబోతున్నానో చూపిస్తాను. ఎల్లో అండ్ ఈ టూ షేడ్స్, ఈ టూ షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ షేడ్స్ని నేను యూస్ చేసి ఫస్ట్ నా బేస్ మొత్తం క్రియేట్ చేస్తానండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం వచ్చేసి మనము లూజ్ పౌడర్తో కానీ లేకపోతే కాంపాక్ట్ పౌడర్తో కానీ మొత్తం అద్దాలన్నమాట. సో దాట్ ఈ ఫైన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోకి క్రీజ్ అవ్వకుండా ఉంటుంది, అంటే సెటిల్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఒక పౌడర్ తీసుకొని నేను అదంతా అప్లై చేస్తాను. నేను ఇక్కడ మెబ్లిన్ సూపర్ ఫ్రెష్ కాంపాక్ట్ తీసుకుంటున్నాను. ఆ కాంపాక్ట్లో వచ్చిన ఈ స్పాంజే తీసుకొని కాస్త పౌడర్ తీసుకుంటాను. కాస్త పౌడర్ తీసుకొని జస్ట్ లైట్గా అద్దుతున్నాను అన్నమాట. మీరు మొత్తం ఇలా రుద్దేయకూడదు. ఎందుకు అలా రుద్దేశారంటే కంప్లీట్గా అక్కడ ఉన్న మనం బేస్ ఏదైతే యూస్ చేసామో ఆ బేస్ అంతా పోతుంది. సో జస్ట్ ఓన్లీ ప్యాట్ మోషన్లో జస్ట్ ఇట్లా అప్లై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ నేను క్రీజ్లోకి ఒక కలర్ తీసుకుంటాను. ఆ కలర్ తీసుకొని అప్లై చేస్తానన్నమాట. ఐ షాడో ప్యాలెట్ వచ్చేసి నేను ఏడియస్ రాక్ స్టార్ ప్యాలెట్, ఈ ప్యాలెట్ వాడుతున్నాను ఐ షాడోస్ కోసము. అందులోని ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో ఈ బ్రౌన్ కలర్, ఈ టూ కలర్స్, ఈ త్రీ కలర్స్ యూస్ చేస్తానండి. ఈ కలర్స్ యూస్ చేసి ఫస్ట్ నేను లైట్గా క్రీస్లోకి ఈ కలర్ తీసుకుంటాను. తర్వాత కాస్త డెప్త్ కోసం ఈ టూ కలర్స్ మిక్స్ చేస్తాను. ఈ డార్క్ బ్రౌన్ అండ్ ఈ లైట్ బ్రౌన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ యూస్ చేస్తానన్నమాట. సో నేను ఇక్కడ ఏ మేకప్ బ్రషెస్ కూడా వాడట్లేదు, జస్ట్ ఫింగర్స్ తోటే బ్లెండ్ చేసి చూపిస్తాను. ఇది బిగినర్స్ కోసం నేను చేస్తున్నానమాట. అండ్ మోరోవర్ ఫెస్టివల్ సీజన్ కోసం అనమాట. ఫెస్టివల్స్లో మళ్ళీ మేకప్ బ్రషెస్ తీసుకొని మేకప్ చేసేంత టైం ఉండదు కాబట్టి, హడావిడిగా ఉంటాం కాబట్టి లైట్ మేకప్ ఐ మేకప్ ఎలా చేసుకోవచ్చు అనేది మాత్రమే నేను ఇప్పుడు ఐ మేకప్ ఒకటే నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మొదటిగా ఈ బ్రౌన్ కలర్ క్రీస్లోకి తీసుకుంటాను మిడిల్ ఫింగర్తో. ఈ ఫింగర్ తోటి లైట్గా కాస్తంత డెప్త్ కోసము నేను చూపించిన
సెకండ్ ఈ బ్రౌన్ అండ్ ఈ బ్రౌన్ ఈ టూ కలర్స్ మిక్స్ చేసి కాస్త క్రీస్ కొద్దిగా కింద అప్లై చేసుకుంటాను. రింగ్ ఫింగర్ యూస్ చేస్తున్నానండి, రింగ్ ఫింగర్. ఎంత బ్లెండ్ చేసుకుంటే అంత మంచి ఐ మేకప్ మీరు క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఓపికగా కాస్త కొంచెం టైం తీసుకొని ఓపికగా బ్లెండ్ చేయాలి. నాకు కావాల్సిన క్రీజ్ కలర్ వచ్చేసింది. ఏది ఐ షాడో ఉంది నా దగ్గర, సో అందులోని ఈ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో అది మొత్తం ఐలిడ్ పైన ఏమో నేను ఈ ఫింగర్ సెకండ్ ఫింగర్ ఏదైతే ఉంటుందో ఆ ఫింగర్ వాడుతున్నాను. కలర్ తీసుకొని జస్ట్ ప్యాటింగ్ మోషన్లో ప్లేస్ చేస్తాను అంతే కలర్ని. మళ్ళీ నేను ఈ ఫింగర్తో బ్రౌన్ కలర్ తీసుకొని కాస్త పైన బ్లెండ్ చేస్తాను అంతే. తీసుకొని కింద స్మోక్ అవుట్ చేస్తాను. ఈ కాజల్ తీసుకొని నా వాటర్ లైన్లో అప్లై చేస్తాను, పైన టైట్ లైన్ కూడా చేస్తాను అన్నమాట. ఐ షాడో ప్యాలెట్ నుంచి ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో అది తీసుకొని నా బ్రౌ బోన్ని తర్వాత అండ్ ఇన్నర్ కార్నర్స్ని హైలైట్ చేస్తాను ఈ చిటికెడ్ వేలుతోటి, చిన్న వేలుతోటి. ఆల్రెడీ నేను నా ఐబ్రోస్ చేసుకున్నానండి. ఐబ్రోస్ ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ ఎట్లా చేసుకోవాలి న్యాచురల్ ఎఫెక్ట్ కోసం అనేది కూడా నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ ద వీడియోస్. కాస్త నా ఐబ్రోస్ పిచ్చి పిచ్చిగా ఉంటే ఏమనుకోకండి, ఇంకా కాస్త నేను ఐబ్రో చేయించలేదు, చేపిస్తాను. సో నేను ఆఫ్లైన్ కవగల్ ఐ లైనర్ ఇంకొంచెం ఫెస్టివల్ లుక్ కాబట్టి కొద్దిగా
బ్లూ కలర్ వాడుతున్నాను. ఆఫ్ కెమెరా చేసుకొని నేను ఫైనల్ లుక్తో మీ ముందుకు వస్తాను. ఆ మస్కరా కోసం మెబ్లిన్ హైపోకల్ మస్కరా వాడుతున్నాను. ఇది కూడా ఆఫ్ కెమెరా వాడేసి నేను అంటే నేను కెమెరాలో చూసుకుంటూ మస్కరా అప్లై చేసుకోలేనమాట. సో అందుకని చెప్పేసి నేను మస్కరా కూడా ఆఫ్ కెమెరా పెట్టేశానండి. ఇదండి నా ఫైనల్ లుక్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నా ఈ ఫస్ట్ మేకప్ ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.